షలోం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. జెర్మయా చాప్టర్ 31 వర్స్ 3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ హావ్ లవ్డ్ యూ విత్ ఎన్ ఎవర్లాస్టింగ్ లవ్. ఏ మానవుని యొక్క అనుభవం కూడా దేవుని అనంతమైన ప్రేమను, ధర్మబద్ధతను పూర్తిగా వివరించదు. అది మానవ మేధస్సుకు, జ్ఞానమునకు మించినది. సూర్యుని యొక్క కాంతిని, వేడిమిని ఏ రీతిగా ఇంత అని కొలవలేమో, దానికి మించిన దేవుని కృపను కూడా ఎప్పటికీ కొలవలేం. అయినప్పటికీ ఆ ప్రేమ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేం. పౌలు గారు కూడా ఇలా అంటున్నారు, దేవుని జ్ఞానం మరుగై ఉన్నది, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అని. అయితే దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కావు. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు మనలో చేసిన కార్యము బహు గొప్పది. ఆ కార్యము ఇదిగో ఇప్పుడే నూతనీకరింపబడి ఇంకా మన భవిష్యత్తు పట్ల చాలా ఆశ్చర్యకరమైన, మహాసంతోషకరమైన అనుభవాలను తన బిడ్డలకు కనపరచటానికి ఆ శాశ్వతుని యొక్క ప్రేమ ఆయత్తమైనది. హల్లెలూయా. అనంతుడవైన మా తండ్రి, మా కొరకు మీరు దాచి ఉంచిన ప్రేమను మా పరిమిత ఆలోచనలు సంగ్రహించలేకపోతున్నాయి. కానీ ఇది జగత్తుకు పునాది వేయబడక మునుపు మీ ప్రేమ చేత సిద్ధం చేసిన జాయ్ని, నిరీక్షణను మా నుండి దూరపరచదు. మీ ప్రేమకు సర్వదా యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.